ఈ చూడు గేదె ఈతకు వచ్చింది. 2 రోజుల నుంచి మేత నీళ్లు తీసుకోవట్లేదని ఫోన్ చేస్తే వచ్చాము. ఈతకు వచ్చిన గేదె 2 రోజుల నుంచి మేత నీళ్లు తీసుకోవటం లేదు. డెలివరీ పేసుకుంటే మొదట గేదె టార్షన్తో ఇబ్బంది పడుతుందేమో అనుమానపడాలి. టార్షన్ ఉన్నప్పుడు కోలిక్ పెయిన్స్ ఉండి కాఫ్ డెలివరీ అవ్వదు. టార్షన్ చెక్ చేసుకోవటానికి పర్వైజ్ అయినా ఒకటే మార్గం, పర్రెక్టం ద్వారా అసలు తెలియదు. టార్షన్ లేకపోతే ఆస్ డైలటేషన్ ఎట్లా ఉందో లేదో చూసుకోవాలి. ఈ కేసులో టార్షన్ లేదు. సర్వైకల్ ఆసు 3 ఏళ్ళు వెళ్తున్నాయి, ఇప్పుడే రిలాక్స్ అవుతుంది. 3 రోజులు ఇబ్బంది పడుతుంది కాబట్టి కేసును డెలివరీ చేయడానికి మేము కొన్ని సింపుల్ ఇంజెక్షన్స్ వాడతాము. అవే ఇంజెక్షన్స్ అందరూ వాడాలని లేదు. కాకపోతే అవి ఎందుకు వాడతామో మేము జస్టిఫికేషన్ తీసుకుంటాము. మొదటిది టాక్సాల్. టాక్సాల్లో క్లోరిన్ క్లోరైడ్ ఉండి యానిమల్లో స్ట్రెస్ను తగ్గిస్తుంది. స్ట్రెస్ లేకపోతే తర్వాత సేఫ్గా డెలివరీ అవుతుంది. 2, క్లోరోఫెండ్రమైన్ మ్యాలియేటు. ఇది ఎపిడోసిన్ స్థానంలో వాడుకోవచ్చు. క్లోరోఫెండ్రమైన్ మ్యాలియేటు డెలివరీ పెయిన్స్ ఉంటే ఎక్సలెంట్ ఆస్ డైలటేటర్గా ఉపయోగపడుతుంది. మేము చాలా కేసులు ఈ ఇంజెక్షన్ చేసి డెలివరీ చేశాము. 3, కాల్షియం అయానిక్ జెల్స్. రక్తంలో కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు యూట్రైన్ కంట్రాక్షన్స్ తగ్గిపోయి సర్వైకల్ డైలటేషన్ కూడా తగ్గిపోయి గేదె తొందరగా ఈనకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో చాలా కాల్షియం అయానిక్ జెల్స్ అందుబాటులో ఉన్నవి. వీటి వల్ల ఏముందంటే తొందరగా డెలివరీ, కాల్షియం రక్తంలో తొందరగా అవైలబుల్ అయ్యి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఏమైనా ఒక పశువు డెలివరీ పెయిన్స్తో ఇబ్బంది పడుతుంటే చేసే పశు వైద్యుడు చాలా జాగ్రత్తగా వైద్యం చేసి డెలివరీ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం. జాగ్రత్తగా డెలివరీ చేయటం వల్ల రైతు నష్టపోకుండా ఆ తర్వాత పశువు సంవత్సరం పాటు పాలిస్తూ దేశానికి కూడా పాల ఉత్పత్తిని పెంచుతుంది అని. తర్వాత 2 గంటల తర్వాత సేఫ్ డెలివరీ జరిగి ఫిమేల్ కాఫ్ను డెలివరీ జరిగింది. సేఫ్ డెలివరీ చేయటం వల్ల రైతు నష్టపోకుండా చూసుకోవాలి. తద్వారా పశు సంపదని ఇంప్రూవ్ చేసే బాధ్యత పశు వైద్యుడు తప్పకుండా చూసుకోవాల్సింది.